श्रीगुरुं परमानन्दं वन्दे आनन्द विग्रहम् यस्य सन्निधि मात्रेण चिदानन्दायते नमः। మాస్టర్ సివివి గారు ఈ ప్రపంచంలో ఒక కొత్త రకమైన నూతన యోగాన్ని భూమికి అవతరింపజేశారు. అయితే చాలా మందికి నూతన యోగం అంటే ఏమిటి, అసలు యోగం అంటే ఏమిటో తెలియని వాళ్ళు బోర్డు ముందున్నారు. ఈ యోగం అంటే ఏమిటి ఒక అధ్యాయంలో చెప్పాను. యోగం అనగా ఏమిటంటే మానవుడు భూమి మీద జీవిస్తూ కళ్ళు ముక్కు చెవులతో భోజనం చేయడం జీవించడం మాత్రమే తెలుసును కానీ భగవంతుని తెలుసుకోవడం ఎట్టాగు చెప్పేటువంటి సైన్స్ యోగం. కళ్ళతో చూస్తే భగవంతుడు కనపడ్డు, చెవులకు వినపడ్డు, చేతికి దొరకడు, నోటితోటి అన్నమే తప్ప మాటను భగవంతుడు లభించడు. ఇలాగ శరీరంలో ఉన్న బాహ్యేంద్రియాల వల్ల దొరకనటువంటి భగవతత్వాన్ని యోగసిద్ధి ద్వారా మనిషి సంపాదించవచ్చు అని పతంజలి మహర్షి పూర్వం ఈ యోగ సూత్రాలను యోగశాస్త్రాలను ప్రపంచానికి అందించాడు. అందువల్ల యోగం ఏమిటి సైన్స్ అంటే మనిషి భగవంతుడితో లింకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక ప్లగ్ పెడితే ఫ్యాన్ తిరుగుతుంది, ఎందువల్ల అందులోంచి కరెంటు ఫ్యాన్లోకి ప్రవహిస్తుంది. అలాగే మనస్సును మనం భగవంతుడి అందుకు ప్లగ్ పెడితే ధ్యానంలో ఆ కరెంటు మన బాడీలో ప్రవహిస్తుంది. ఈ మాస్టర్ యోగంలో కూడా అట్లాగే పరబ్రహ్మ శక్తి అందు మైండ్ కనెక్షన్ పెట్టి మాస్టర్ గారిని తలుచుకుని నమస్కారం పెడితే శరీరంలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఇది సింపుల్గా ఈ మాస్టర్ సివివి యోగం అంటే ఎలా పనిచేస్తుంది, దాని ప్రిన్సిపల్ అది. యోగం అంటే ఏమిటంటే మన మనస్సు కూర్చుంటే ఊరికే జపం చేద్దామని కూర్చుంటే వీలు పడదు, అనేక విషయాల మీద పోతుంది. ఏదైనా మంచి విషయాలు విందామంటే రైలు ఎక్కుదాం, ఊరు ఎడదాం, ఇక్కడ పోదాం, అక్కడ పోదాం, అనవసర విషయాలన్నీ గుర్తొస్తాయి. మొదలెట్టేప్పుడు లైఫ్ ఎందుకు మొదలెట్టాడు ఆ లక్ష్యం పోతుంది. అందరూ బుద్ధి పరిపరిపేసాల పోయే లక్షణం చపలత్వం చంచలత్వం బుద్ధిలో ఉంటుంది కనుక దీనిని కంట్రోల్ చేసి ఒక్కచోటకి తీసుకురావడం యోగం. ఏకాగ్రత ఉన్నవాడికి ఆ గొడవ ఉండదు. ఎప్పుడేం చేయదలుచుకున్నాడు అది ముందు సంకల్పించుకుని దాని ప్రకారం అన్ని జీవితంలో ఎక్కువ సాధించగలుగుతారు వాళ్ళు. ఎందుకని బుద్ధి ఒకచోట ఏకాగ్రతగా ఉండటం వలన ఆ పని కంప్లీట్గా చేయగలుగుతాడు. అది ఫస్ట్ స్టెప్. రెండవది, ఒక వస్తువు మీద నిలబడం చేతయిన తర్వాత ఒక మంత్రం మీద కానీ ఒక భగవంతుని నామం మీద కానీ ఒక గురువు మీద కానీ మనస్సును నిలపడం ధ్యానం. ఇది రెండవ స్టెప్. తర్వాత ఈ మంత్రంలో ఉండేటువంటి వైబ్రేషన్స్ అంటే కరెంట్లో వైబ్రేషన్ వచ్చినట్టు కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, అట్లా ఏదైనా మాట ఉచ్చరిస్తే రైలు పోతుంటే పక్కన కూర్చున్నా కింద నుంచి మనకి వైబ్రేషన్లు వస్తాయి, అదురుతుంది భూమి. ఈ అదురుడు వైబ్రేషన్స్ అనేది మనం మాట్లాడకుండా మౌనంగా జపం చేసినా లోపల తీగ తాంబూరం ఈడితే వైబ్రేషన్ వచ్చినట్టుగా శరీరంలో వైబ్రేషన్స్. ఈ వైబ్రేషన్ ద్వారా మనస్సును నోటితో ఉచ్చారణ చేసే వాక్కును శ్వాసని మూడింటి ఒక కనెక్షన్లోకి రావచ్చు. అందు మంత్రం కూడా యోగానికి దారి చేస్తుంది. జపము ధ్యానము. చాలామందిని అడిగాను జప ధ్యానాలు అంటారు కదా, జపానికి ధ్యానానికి తేడా ఏమిటారు? రెండు ఒకటే అనుకుంటారు, కాదు. చాలామంది అసలు ఆలోచించరు కూడా. శబ్దం మీద మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేసే జపం, ఒక రూపం మీద వస్తువు మీద మనస్సు నిలబెట్టేది ధ్యానం. ఈ రెండింటికి దాటి పైకి వెళ్ళేది ఆత్మ మీద నిలబెట్టి తన ఆత్మ మీదే తన మనస్సును నిలబెట్టగలిగితే శ్వాసని, అది సమాధి. ప్రతి క్షణం మనకు ఆలోచనలు ఇచ్చేది మనం అన్ని పనులు చేసి జీవిస్తున్నామే, ఇలా మనని జీవింపజేసేటువంటి ఆత్మ మనలో ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి జీవాత్మను తీసుకుని ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి పరమాత్మతో కనెక్షన్ పెడితే మన లోపలికి భగవంతుడు ప్రవేశించినట్టుగా మనకు అనుభవం కలుగుతుంది. యోగంలోకి వెడితే మనం బతికుంటామని తెలియడమే కాక మన లోపల ఎక్కడి నుంచి మన జీవాత్మ బతుకుతోందో దీపంలాగా వెలుగుతోందో దాన్ని చూడగలుగుతాడు, ఆత్మను దర్శిస్తాడు. మనం బయట వస్తువు చూడగలుగుతాం కానీ మనని మనం చూసుకోలేకపోతున్నాం, అందువల్ల మనకి భగవంతుడు దొరకడు. మనం ఎక్కడున్నామో మన అడ్రస్సే మనకు తెలియదు. శరీరంలో హార్ట్ తీసేసినా బతికుంటాడు మనిషి, కప్ప చచ్చిపోయిన తర్వాత కూడా హార్ట్ కొట్టుకుంటుంటుంది. అలాగే కొన్ని జంతువులు మంచులో సంవత్సరాలు హైబర్నేషన్ అంటే దీర్ఘ నిద్రలు సమాధిలో ఉంటాయి, ఊపిరి కూడా లేకుండా. అప్పుడు బ్రెయిన్ కూడా పనిచేయకుండా ఉంటుంది వాటికి, కానీ బతికి ఉంటాయి. రాళ్ళ లోపల కప్పలు ఉంటాయి, కోడిగుడ్డు లోపల కోడి పిల్ల, దానికి ఊపిరాటం ఉండదు, శ్వాస ఉండదు. ఆచార్యుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు యోగం అనగా ఏమిటి అంటే, అర్జున ఈ ఇంద్రియములు కన్ను ముక్కు చెవి చేసే పనులను కూడా మనస్సుతో ఆపేయాలి, కంట్రోల్ చేయాలి. ఈ మనసు చేసే ఆలోచనని బుద్ధితో కంట్రోల్ చేయాలి. ఈ బుద్ధిని తీసుకెళ్లి ఆత్మలో పెట్టాలి. ఈ ఆత్మని పరమాత్మలో లీనం చేస్తే సమాధి స్థితి అంటారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మని సంయమం అంటే లోపలికి తాబేలట్టయితే తన కాళ్ళు చేతుల్ని దిప్పలోకి ముడుచుకుంటుందో అట్ట యోగి తన కళ్ళు ముక్కు చెవులని ఇంద్రియాల బయట ప్రపంచం వైపు పోకుండా లోపలికి లాక్కుని ఆత్మ ఎందు పెట్టుకుని ఆత్మనిష్ఠుడవుతాడు. దాన్ని సమాధి స్థితి అంటారు. ఎవరైతే యోగ సమాధిని సాధించగలుగుతారో వాళ్ళు భగవంతుడి దగ్గర, ప్రపంచానికి భగవంతుడు ఎక్కడ ఉంటాడో వాళ్ళకి మాత్రమే అడ్రస్ తెలుస్తుంది. అంటే భగవంతుని పట్టుకోగలరు. వాళ్ళు ప్రేయర్ చేసిన భగవంతుని గ్రాంట్ చేస్తారు. ఎందుకంటే మనస్సు భగవంతుడి మీద ఉంటుంది కాబట్టి. వీడు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ భగవంతుడు నాకు ఇది అది అంటే వాడు ఎందుకు ఇస్తాడు? అసలు భగవంతుడి మీద వీడి మనస్సు లగ్నం అయితే కదా. దానివల్ల మనిషి భగవంతుడు చేసే పనులలో చాలా మటుకు మహిమలు చేయగలుగుతాడు. ఈ కారణం చేత యోగ సిద్ధి వల్ల మనిషికి కొన్ని మహిమలు కలుగుతాయి. చనిపోయిన వాడిని బతికించడం, రోగాలు తగ్గించడం, అట్లాగే వాడు చదువుకుంటుంటాడు, అన్నీ మర్చిపోతుంటాడు. భయపడుతున్న పరీక్షకి ఆత్మహత్య చేసుకున్నాను వాడు వచ్చాడు. నేను చదువుకునేప్పుడు లా చదువుకుంటున్నాడు. వాడు 3 ఏళ్ళు చదివాడు, లా పరీక్షకి ఎడుతున్నాడు. చదువుకునేప్పుడు కూడా నేను ఇంకా మొదట్లోనే ఉన్నాను. ఇలా హిప్నటిజం చేయడం, అందరికి యోగం ఇవ్వడం, వాడికి హెల్ప్ చేయడం చేస్తుండేవాడిని. అది వినోదం కింద ఫ్రెండ్స్ తీసుకొచ్చి, మా ఫ్రెండ్ వాడు ఆత్మహత్య చేసుకుంటాను అనుకున్నాడు, నేను కొంచెం హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు, నేనేమి హెల్ప్ చేయాలి అంటే వాడు పరీక్షకి చదివినవన్నీ మర్చిపోతున్నాడు. రేపు పరీక్ష, అందువల్ల ఈరోజు చచ్చిపోతాం అనుకున్నాడు. పరీక్ష పోయాక చావు మనం, అప్పుడే ఎందుకు తొందర? అది వీడు చచ్చాక రిజల్ట్స్ వాడి పేరు వస్తే అప్పుడేం చేస్తాం? ఈ ఐడియా వాడికి తట్టి బాగుంది, ఇది మంచిగానే, కానీ వాడికి నమ్మకం లేదు. వాడికి చదివినవన్నీ జ్ఞాపకం ఉంటాయి. అందువల్ల వాడి ఎందు వాడికి నమ్మకం లేని వాడికి ఏం చేయాలి? గురువో ఇంకోడో వాడి ఎందు, గురువు ఎందు నమ్మకం ఉండి తద్వారా వాడు బతికించాలి. అప్పుడు ఈ క్లాస్మేట్ రాజుగారు వాడిని తీసుకొచ్చారు. ఇగో ఇతరేనండి, మీరు ఇతను బ్లెస్సింగ్ ఇస్తే రేపు పరీక్ష రాస్తారు. అప్పుడు రాత్రంతా కూర్చుని చదువుతాడు. రాత్రంతా కూర్చుని చదివేటైతే వీడి బ్లెస్సింగ్ ఇవ్వను, నేను చెప్పినట్టు చేస్తేనే బ్లెస్సింగ్ ఇస్తాను. అప్పుడు పరీక్ష వీడు పాస్ అవ్వకపోతే నా జవాబుదారు. ఇంకా గత్యంతరం లేదు, ఏం చేస్తాడు? సరే ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు వారం రోజులుగా టీ తాగి రాత్రి పొగలు నిద్ర లేకుండా చదివి పైత్యం ఎక్కువైపోయి వాంతులైపోయి విరోచనాలు అయిపోయి ఉన్నది కూడా పోతోంది వాడికి. అందువల్ల నువ్వు వెళ్ళి శుభ్రంగా చన్నీళ్లు తల మీద స్నానం చేసుకుని ఉడుకు తగ్గేదాకా 1.5 గంటల సేపు స్నానం చేసినాడు, చేసి వచ్చాడు. అప్పటికి మత్తు నిద్ర వస్తుంది. మొన్నాడే పరీక్ష, బాబాయ్ భయపడిపోయాడు. నువ్వు భయపడకరా, పోరా, పోతే వెళ్ళేప్పుడు నాకు అనిపించు, నీ పూజ ఇచ్చే బ్లెస్సింగ్ ఇచ్చే పో, నీకు ఏం తోస్తే రాసేసి, అసలు ఆలోచించద్దు, ఏం రాస్తున్నావో చేయదు. భయపడుతూనే వెళ్ళాడు. కళ్ళు మూసుకుని నన్ను తలుచుకున్నాడు. ఏం రాశాడో మొత్తానికి తెలియదు. సమ్మర్ హాలిడేస్ అయ్యాక చూస్తే రిజల్ట్స్ వాడి పేపర్లో వాడు పాస్ అయినట్టుంది. వాడి తర్వాత ఇప్పుడు పెద్ద ప్లేటర్ అయ్యాడు. అట్లాగే ఒక డాక్టర్ రాజమిట్లో మన పుస్తకంలో రాశాను, మాస్టర్ సివి యోగంలో చివర, మాస్టర్ గారి అనుగ్రహం వల్ల బతికాడు ఆయన 1 సెకండ్లో. అవి మన గొప్పతనం కాదు. 1/2 సెకండ్లో తక్కువ భాగంలో కంప్లీట్గా బెడ్ రిడెన్గా ఉండేటువంటి వాడు తక్షణమే రోగ నివారణ అయినటువంటి ప్రేయరు, ఇంగ్లీష్లో మంత్రాలు, ఈ మాస్టర్ గారి మహిమ. ఇంతకీ ఈ మాస్టర్ గారెవరు అంటే, ఈ శతాబ్దంలోనే 1910 సంవత్సరంలో మే నెలలో 29వ తారీఖున ఆకాశంలో ఒక తోకచుక్క కనపడింది, హ్యాలీస్ కామెట్ అని. సామాన్యంగా తోకచుక్కలు కనపడితే ఏమైనా చెడవుతుంది, అలాగే ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. కానీ ఆసారి తోకచుక్క మాయమయ్యేటప్పుడు కిందకు వచ్చి మెరుపు మెరిసినట్టు మెరిచి, పిడుగుపడ్డప్పుడు ఇంట్లోకి ఎట్ట అయితే ఆ వెలుతురు వస్తుందో అట్లా వెలుతురు వచ్చి ఆ ఇంట్లో కూతుని ఉన్నటువంటి ఈ వెంకటస్వామిరావు అనేటువంటి ఆయన శరీరంలోకి ఎంటరై షాక్ కొట్టినట్టయి ఆయన స్పృహ తప్పి సమాధి స్థితులయ్యాడు. అప్పటిదాకా ఆయన మామూలు మనిషే, ఏం విశేషం లేదు, జపం లేదు, సిద్ధి లేదు. వ్యాపారం చేసుకున్నాడు, కాంట్రాక్టులు చేస్తున్నాడు, మీలాగే మాలాగే. అందువల్ల ఆ అకస్మాత్తుగా ఆ హ్యాలీస్ కామెట్ యొక్క పవరు శరీరంలో షాక్ కొట్టినట్టు కొట్టి అంతర్ముఖుడై సమాధి స్థితులయ్యాడు. అందరూ చచ్చిపోయినాడు వెంకటస్వామి చచ్చిపోయినాడని పరిగెత్తుకొచ్చి నీళ్లు జల్లి మంచినీళ్ళు తాగిచ్చి లేపితే పూర్తిగా మారిపోయినాడు. నేను మాస్టర్ సివివిని, పరబ్రహ్మ యొక్క అవతారాన్ని, నేను ఈ భూమికి దిగొచ్చాను, ఈ పైన తోకచుక్క ద్వారా కిందకి దిగొచ్చాను. మానవ జాతి అంతా కూడా ఈ భూమి మీద ప్రోగ్రెస్ కాకుండా చాలా వెనకబడి ఉంది. వీళ్ళని బాగు చేయడం కోసం, ఈ లేతే కలియుగ ప్రళయంలో అందరినీ నాశనం చేయాలి, బాగు చేయడం కోసం ఆఖరి ఛాన్స్గా వచ్చాను. అక్కడి నుంచి 11 సంవత్సరాల 11 మాసాల 11 రోజుల 11 గంటలు ఈ నూతన యోగాన్ని మాస్టర్ గారు భూమి మీద అందరికీ ఉపదేశించారు. అందరికీ అంటే మనలాంటి వాళ్ళ పనికిరాని వాళ్ళ కాదు. ఎవరైతే గురువు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగానే నడిచేవాడికే ఇయ్యాలి యోగం. ఇది ఎలక్ట్రిక్ కరెంట్ లాంటిది. ఈ కరెంట్ పెట్టేప్పుడు ఇక్కడ ముట్టుకోవద్దురా అంటే ముట్టుకు చూసానికి షాక్ కొడుతుంది, అయిపోతుంది. చూడడానికి ఏమి ఉండడు, వాడు పోతా దగ్గరికి. అలా కాకుండా ఎలా చెబితే ఆ విధంగానే నడుచుకునేటువంటి వాడికే ఈ యోగం ఇస్తారు. అప్పుడు కూడా వాడి ఆలోచన మీద వాడి కంట్రోల్ ఉండదు. కాబట్టి మాస్టర్ గారు ఏం చేశాడు, నువ్వు కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టు, ఇంగ్లీష్ మంత్రాన్ని మాస్టర్ గారి పేరును 3 సార్లే ఉచ్చరించు. అప్పుడు పిడుగు పడ్డట్టుగా పెద్ద కరెంటు శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నువ్వేం చేయకుండా వదిలేసి తమాషా చూస్తుండు లోపల, నువ్వేం కంట్రోల్ చేయక్కర్లేదు. నీ మనస్సు పరిపరి విధాల పోని, దాన్ని నేనే కంట్రోల్ చేస్తా, నేను చూసుకుంటా, మనస్సు మాత్రం నా ఎందు ఉంచు. 3 సార్లే జపం చేయ, ఒక్కసారి చేసావా పేలిపోతుంది బ్రెయిన్. ఇట్లాగా దీంతో శరీరంలో ఒక గొప్ప కరెంటు పెట్టినట్టు, బ్యాటరీ పెట్టినట్టుగా ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఈ ఉచ్చరించే మంత్రాలు ఇంగ్లీష్ పదాలు 3 సార్లే ఉచ్చరించాలి. రామ మంత్రం, హనుమాన్ మంత్రంలో లక్షలు వందలు వేలు చేస్తే చచ్చిపోతాడు. అట్లాగే 250 మంత్రాలను మాస్టర్ గారు తన డైరీలో రాసి సీక్రెట్గా, ఇది పబ్లిక్లో ప్రచారం చేసేది కాదు. క్రీస్తు ప్రచారం, శివుడు ప్రచారం, రాముడు ప్రచారం, ఇలా ప్రచారం భజన్ మంత్రం కాదు, అటామిక్ సైన్స్ లాంటిది. అందువల్ల ఇది సీక్రెట్గా దీన్ని కొంత శిష్యులను తయారు చేశాడు. శిష్యులు అంటే అరటిపళ్ళు, చక్కెరకేళి పళ్ళు, దండలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, శరీరాన్ని గురువుకు సమర్పించిన వాళ్ళు. అంటే ఈ శరీరం, మనస్సు, బుద్ధి గురువుది, అందులోంచి గురువే పనిచేస్తాడు. ఇది మాస్టర్ యోగం యొక్క ప్రధాన సూత్రం. ఎవడైతే వాడి మనశ్శరీరాలను గురువుకి పర్మనెంట్గా అర్పిస్తాడో వాడు ఏం మాట్లాడినా వాడిలోంచి గురువు మాట్లాడతాడు. వాడు ఏం చేసినా అందులోంచి గురువు పవర్ పనిచేస్తాడు. వాడు ఏం ముట్టుకున్నా ఆ బ్లెస్సింగ్ గురువు వస్తుంది. వీడు సొంతం పెట్టుకుంటే పోతాడు ఎగిరికి. అందువల్ల ఈ మాస్టర్ యోగంలో గురువును తలుచుకొని నమస్కారం ఒకటే ఇందులో శిష్యుడు చేయవలసిన సాధన. అంటే నమస్కారం అనగా 2 చేతులు కలిపి తన యొక్క ఆత్మని శరణాగతి చేసి గురువుకి అన్ని ఆయనదే రెస్పాన్సిబిలిటీ చేసి కూర్చోవాలి. 3 సార్లే ఉచ్చరించాలి. అప్పుడు మెరుపు మెరిసినట్టుగా, ఫోటోగ్రాఫ్ తీస్తే ఫ్లాష్ అయినట్టుగా కళ్ళలో ఫ్లాష్ కనపడుతుంది. ఒక్కోసారి కనపడదు కూడా మన నిద్రావస్థ, కానీ శరీర కరెంట్ ఎంటర్ అయి పనిచేస్తుంది. ఆ విధంగా ఈ హ్యాలీ తోకచుక్క ద్వారా ఈ శక్తి మాస్టర్ గారి శరీరంలో ప్రవేశించి ఈ నూతన యోగం భూమికి అవతరించింది. దీనివల్ల మాస్టర్ గారి జీవితమే మారిపోయింది. ఆయన దగ్గర 752 మంది మీడియంలు అంటే శిష్యులు కాదు, ఈ శరీరం, మనస్సు ఈ బల్బులాగా ఊరికి కనెక్షన్ పెడితే వెలుగుతున్నప్ప బలుకే స్వాతంత్రం లేదు. చాలా ఎంతో అత్యంతమైన గౌరవం గల శరణాగతులైన శిష్యుడు వాడు. చెప్తుంటే డిక్టేషన్ రాస్తున్నాడు. ఓ చోట ఏమో ఈయన చెప్పింది ఆయన రాయకుండా ఆపేశాడు. గురువుగారు కోపం వచ్చి, నేను చెప్పింది రాయకపోతే నేను చెప్పడం మానేస్తాను పోమను. అతను అలా రాయకపోవడానికి వేరే కారణం ఉంది. అప్పుడు పక్కన పుల్లలు పెట్టేవాళ్ళు మహాశయులు ఉంటారు, దొంగ బెదవులు పక్కన చెడగొట్టేవాళ్ళు. ఓడన్నాడు, గురువుగారైతే మిమ్మల్ని తిట్టినట్టున్నాడేను. అంతేనండి, ఈ శరీరం, ఈ మనస్సు గురువుగారి సొత్తు, దాన్ని ఆయన ఏం చేసుకుంటాడో మాకేం సంబంధం లేదు. అప్పుడు వాడు గ్రహించాడు, వీళ్ళు లాభం లేదు, శరణాగతి అయిపోయినాడు, అందుకని మనం ఏం కలిపురుషులాగా యాక్ట్ చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఆ విధంగా ఇందులో మాస్టర్ గారికి శరీరాన్ని, మనస్సుని సరెండర్ చేసిన వాళ్ళు మీడియంస్ అంటారు. అంటే ఇలా కాపర్ వైర్ నుంచి కరెంటు ప్రవహిస్తుందో వీడి శరీరం నుంచి మాస్టర్ గారి శక్తే ప్రవహిస్తుంది. రెండోది ఏమిటి, 10 సంవత్సరాలు ఎవరైతే ఈ యోగం చేస్తారో వాళ్ళ పూర్వజన్మ కర్మలన్నీ నశిస్తాయి. మోక్షం గ్యారంటీ ఇస్తాడు ఆయన. 10 ఇయర్స్లో మోక్షం గ్యారంటీ. ఈ ఎవరెవరికైతే ఈ యోగాన్ని దీక్ష గురువు దగ్గర తీసుకుని ఈ విధంగా ఇంగ్లీష్ మంత్రాలు ఇనిషియేషన్ పొందుతారో వాళ్ళ జాతకాల్లో గ్రహాలు, వాళ్ళ దోషాలు అవన్నీ బాగుపడేందుకు రెక్టిఫికేషన్ కోర్స్ అని ఉంది. లగ్న రెక్టిఫికేషన్, ఆ కోర్స్ చేస్తే ఇంగ్లీష్ 3 సార్లు జరిగితే జాతకంలో లగ్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. చంద్ర రెక్టిఫికేషన్, చంద్రుడి దోషాలు, ఇలా 9 గ్రహాలకిను కోర్సులు ఉన్నాయి. అంటే ఏ గ్రహం మన జాతకంలో సరిగ్గా పనిచేయటం లేదో దాన్ని బాగు చేస్తుంది. ఎవరైతే ఈ కోర్సులను 3 మాసాలు చేసి వదిలేస్తారో వాళ్ళకి జీవితంలో ఈ గ్రహాలు శుభగ్రహాలని పాపగ్రహాలని వాళ్ళు వస్తుంటారు పోతుంటాయి, కానీ వీణేం చేయవు. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అన్నాడు. అట్లా నది అనుకుంటున్నా, మనుషులు రావచ్చు, దాటిపోవచ్చు, కానీ నేను మాత్రం ప్రవహిస్తూనే ఉంటాను. అట్లా ఈ సద్గురువు యొక్క శక్తి ఎప్పుడూ ఈ గ్రహాలు వీణేం చేయవు. గ్రహబలమేల రామానుగ్రహ బలము గాని అన్నాడు త్యాగరాజు. రామానుగ్రహ బలం బలం కానీ గ్రహబలం ఏం చేస్తున్నాం. అప్పుడు ఈ మాస్టర్ గారు తన 2వ భార్య వెంకమ్మ గారు ఆవిడ గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, జాతకంలో గ్రహాలు బాగున్నాయి. ఆవిడని కూర్చోబెట్టి ఈ యోగం ముందు ఆవిడకి ఇచ్చి సమాధిలోకి పంపించి ఆవిడ ఆత్మని పై లోకానికి పంపించి, పైన ఏమి చూస్తున్నావు, ఏం కనపడుతోంది, ఆవిడ సమాధిలో మాట్లాడుతుంది, అనేక భాషలు మాట్లాడేది, ఎక్కడెక్కడ జరుగుతోంది చెప్పేది, వేరే దేశాల్లో ఫలానా లైబ్రరీలో ఫలానా పుస్తకంలో చూడు ఆ పేజీలో ఏముందో చెప్పమంటే చెప్పేది. మేలుకున్నాక ఆవిడకేం తెలిసేది కాదు. అట్లా ఆవిడ ఆత్మని ఇవో సూర్యుడి గ్రహానికి పో, చంద్రుడి దగ్గరికి పో, అంగారకుడి దగ్గరికి పో, ఈ రాహువు దగ్గర ఏం జరుగుతుందో చూడు, ఈ చచ్చిపోయిన వాడి జీవాల ఆత్మలు ఉండే చోటికి వెళ్ళు, ఫలానా వాడిని కలుసుకో, వాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చచ్చిపోయాడు కనుక్కో. ఇట్లా మొత్తం ఆవిడ ఆత్మను పైకి పంపించి పైలోకాల్లో జరుగుతున్నటువంటి దేవరహస్యాలు, అంటే పిట్టకథలు కాకుండా మనిషి ఎట్లా పుడతాడు, శరీరం తల్లి గర్భంలో ఎలా ఫారం అవుతుంది, 9 మాసాలు ఎట్లా డెవలప్ అవుతుంది, ఆ 9 మాసాల్లో వీడి జాతకం ముందే పీఠం ఎలా పునాది కింద ఏర్పాటవుతుంది, పుట్టేప్పుడు ఈ కుర్రాడు ఫలానా టైంకే పుడతాడని ఎలా నిర్ణయింపబడుతుంది, పుట్టినప్పుడు మొట్టమొదట ఊపిరి పీల్చుకునేది మొట్టమొదటి ముహూర్తమా, శీర్షోదయం మొదటిదా, భూపతనం మొదటిదా, రకరకాలుగా ఉన్నాయి. ఈ యోగంలో ఉన్న వాళ్ళకి ఇవేవి పనిచేయవు. అందువల్ల మాస్టర్ గారు ఏం చేశారు, ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుని ఆకాశంలో బ్రహ్మలోకం నుంచి ఒక జీవుడిని తీసుకుని, జీవాత్మని భార్యతోటి శరీరం సంబంధమైన సంసారం చేయకుండా యోగశక్తితోటి గర్భంలో ప్రవేశపెట్టి ప్రతిరోజు తన ధ్యానంలో వచ్చే పవర్ ద్వారా ఈ పిండాన్ని పోషించాడు. ప్రాణాసప్లై అని ఇంగ్లీష్ మంత్రం ఉంది. ఈ ప్రాణాసప్లై మంత్రం ద్వారా మామూలుగా అతి బక్కపరచగా ఇవాడో రేపు చచ్చిపోతున్నట్టు ఉండేది ఒక అమ్మాయి మా శిష్యురాలు. దానికి కడుపు 3వ మాసం వస్తే చచ్చిపోతుందని చెప్పారు. అట్టాక రక్తం సరిపోదు, డెలివరీ కాదని. దానికి మాస్టర్ కోర్స్ ఇచ్చి మా ఇంట్లో కూర్చోమని చెప్పి రోజు 5 నిమిషాలు ప్రేయర్కి వచ్చేది. పిడుగు లాంటి పిల్ల పుట్టింది, తల్లిదండ్రులు కొట్టేటుంటుంది అది. ఇప్పటికంతే, అది అంత ఆరోగ్యం. ఎట్లా వచ్చిందంటే ఈ ప్రాణశక్తి. అట్లా ఊరికి బలం ఒకటే కాకుండా మాస్టర్ గారు పిల్లవాడి ఆత్మ కూడా పైలోకాల నుంచి తీసుకొచ్చి ఈ గ్రహాల సంబంధం లేనటువంటి జీవుణ్ణి పుట్టించాడు. ఆ పిల్లవాడికి చందు అని పేరు. ఆ చందు అనే కుర్రవాడు పుట్టిన 3వ మాసంలోనే మాట్లాడేవాడు, 5వ మాసంలో లేచి కూర్చునేవాడు, 6వ మాసంలో యోగ సమాధిలోకి వెళ్ళి తండ్రికి పైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్న ఇతరకు ధ్యానంలో తెలియవని చెప్పాడు. ఇంకొన్ని ఇంగ్లీష్ మంత్రాలు కొన్ని ఇచ్చాడు, ఇంకొక 150 మంత్రాలు చచ్చిపోయిన వాళ్ళని బతికించేది ఎలాగా, తర్వాత ఈ పోయిన వాడి ఆత్మను కిందకి తీసుకొచ్చేదట, పుట్టబోయేవాడికి ఫలానవాడి ఆత్మ అందులోకి గర్భంలో ప్రవేశపెట్టేదట. అసలు మనిషికి ఆత్మ ఎక్కడుంటుంది, పైన పుట్టే ముందు ఎక్కడుంటుంది, చచ్చాక ఎక్కడుంటుంది, ఈ యమలోకం ఉందా, పైలోకాలు ఉన్నాయా, ఈ గ్రహాలందరూ ఏం చేస్తుంటారు, ఇట్లా మొత్తం అన్ని స్పిరిచువల్ మ్యాటర్స్ తండ్రికి తెలియని కూడా ఈ చందు 6 మాసాల్లో చెప్పాడు. చెప్పడమే కాదు, ప్రతి దానికి ఇంగ్లీష్ మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం చేస్తే ఈ పని జరుగుతుంది. చేసి మరణించాడు పిల్లవాడు. మరణిస్తే తండ్రి విచారపడి, ఇంత గొప్ప పిల్లవాడు చాలా పెద్దవాడైతే బాగా అవుతుంది, అందుకని ఆ మంత్రాల కోర్సులు ఉపయోగించి వాడిని బతికించాడు. వాడు మళ్ళీ 1 గంట సేపు తర్వాత చచ్చిపోయినాడు. ఇలాగ ఒక్క రాత్రి లోపల 24 సార్లు ఆ పిల్లవాడు మరణించడం, 24 సార్లు నేను బతికించడం. చివరికి ఆ పిల్లవాడు విసుగొచ్చి తండ్రితో అన్నాడు, నువ్వు ఎందుకు నన్ను ఇలాగ పైకి పోతానంటే పోనివో, నేనెవరు, నీ కొడుకుననుకుంటున్నావా, ఈ కారణ బ్రహ్మలోకం నుంచి నేను వచ్చినటువంటి బ్రహ్మ అంశని నీకు కొన్ని విషయాలు ఉపదేశించడానికి వచ్చాను, అయిపోయింది, నేను ఇక్కడ ఉంటే పైన గ్రహాలు భూమి నడవు, ప్రళయం వస్తుంది, అందుకని నన్ను పోనివ్వు. అప్పుడు వదిలేస్తే వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ పిల్లవాడు మరణించాడు. ఈ పిల్లవాడు చెప్పినటువంటి 2000 మంత్రాలు ఇచ్చాడు. ఇంకా అవి నా దగ్గర డైరీ, మాస్టర్ గారు చేతితో హ్యాండ్ రైటింగ్తో ఉన్న డైరీ, అన్నీ ఇందులో పబ్లిష్ చేయలేదు, ఎందుకంటే అవి కరెంటు మెయిన్ స్విచ్లో వేలు పెడితే ఏమవుతుందో అంత డేంజర్. మొదటి యోగం అంతా 10 ఏళ్ళు చేసిన వాళ్ళకి తప్ప అవన్నీ మిగతా వాళ్ళకి అక్కర్లే. వాళ్ళ దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే చాలా ఆ పవర్ వీళ్ళకి వస్తుంది. ఈ యోగంలో గురువు ఈ మాస్టర్ యోగం చేసేవాడు ఉంటే మిగతా శిష్యులు వాళ్ళ గురించి జపం చేసి చచ్చిపోతాడు, చేయకూడదు. ఊరికే వాళ్ళని తలుచుకుని నమస్కారం పెడితే చాలు. జపం చేసే పవర్ ఎక్కువై వీడు పొరపాడైపోతుంది. అందుకని చాలామంది గురువుగారి పేరు మీద జపం చేయొద్దు, ఇబ్బందులు పడతారు, కష్టాలు పడతారు, చస్తారని చెప్తే వాళ్ళు వినరు, చేయకూడదు. ఓ పిల్లవాడు తీసుకొచ్చి తల్లి రావణ మహర్షి ధ్యానంలో ఉంటే పుణ్యం వస్తుంది కదా అని 3 నెలల పిల్లవాడిని కాడు మీద పడుకోబెట్టి టపామని చచ్చిపోయినాడు. వాడు లబ్బుమని ఏడిచింది. ఎందుకు ఏడుస్తున్నా, ఆయన సమాధిలో ఉన్నాడు అంటే పిల్లవాడికి మోక్షం కావాలి బిడ్డ, మోక్షం వచ్చేసింది, జీవుడు వెళ్ళే దేవుడిలో కలిసిపోయినాడు. అంతే, అప్పుడే అది ముందు వెనకాల తెలియకుండా ఇట్లా మంచి అవుతుంది కదా అని తీసుకెళ్ళి డైరెక్ట్గా కరెంటు కనుక ముట్టించినాడు. కరెంటు ముట్టిన షాక్ అయిపోతుంది, భగవంతులో కలిసిపోతాడు. కానీ మోక్షం వస్తుంది వీడనుకున్నట్టుగా 100 ఏళ్ల తర్వాత రాదు, అప్పుడే వస్తుంది. అందువల్ల మన మోక్షానికి రెడీ ఉంటేనే ఏ గురువుని శరణ పొంది అభివృద్ధి చేయాలి. లేని వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చే మంత్రాలు కూడా ఉన్నాయి. శరీరం ఆరోగ్యం ఇచ్చేవి, రోగాలు తగ్గించేవి, జ్ఞాపక శక్తి పెంచేవి, కుండలిని శక్తి పెంచేవి, పూర్వజన్మ జ్ఞానం ఇచ్చేవి, దూరదృష్టి, పక్క ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పేవి, ఓసారి మాస్టర్ గారు ఓడికి దూర శ్రవణం అంటే ఎక్కడైంది ఎవరన్నా మాట్లాడుకుంటుంటే పక్క ఊళ్ళో వినొచ్చు. ఇచ్చి తీసేశాడు. వీడు గోల పెట్టాడు, మాస్టర్ గారు నాకు ఆ శక్తి ఇవ్వండి, మళ్ళీ ఆ శక్తి ఇవ్వండి. వద్దురా నీకు, నీకు ఎందుకురా, మిగతావన్నీ నువ్వు డెవలప్ అయ్యాక అప్పుడు అదే వస్తుంది. లేదు మీరు ఇవ్వడం ఇష్టం లేక తీసేశారు, నేను కూడా మీ ఎంత వాడిని అవుతాను, సరే ఇచ్చాను తీసుకు. ఇక అక్కడి నుంచి వీడు రాత్రి పడుకోగానే పక్క ఊళ్ళో కుక్కలు మరుగుతుంటే వీడి చెవులు వినపడేది, లేదా ఈ ఊళ్ళో ఎక్కడో లాఠీ చార్జ్ అయ్యి గలాటాయి ప్రజలంతా గందరగోళం చేసి వీడి చెవులు వినపడేది, లేదా ఎవరో చచ్చిపోయి ఎక్కడో ఏడుస్తుంటే వీడి పక్కన వినపడుతుండేది. దూర శ్రవణం కదా వినపడుతుంది మైక్ లాగా. ఇక వీడు రోజు అరచేతుల ప్రాణాలు పెట్టుకుని ఎదుర పడుకుంది మొదలు ఉలిక్కి పాడేసేస్తాడు. చివరికి వచ్చి కాళ్ళు పట్టుకుని నాకు ఇది తీసేయండి, నేను చెప్పానా నాకు తెలియలేదు, ఇది గొప్ప అనుకుని ఇమ్మన్నాడు. అట్లాగే ఓ శిష్యుడు మేము యోగా స్కూల్లో ఉన్నప్పుడు గురుగారు మాకు పూర్వజన్మ జ్ఞానం ఇవ్వమని వద్దని చెప్పాను. మీరు వద్దంటున్నారు, నిజంగా ఇవ్వగలరా? ఇవ్వగలరో లేదో నీకు ప్రూవ్ చేయక్కర్లేదు, నీవైతే వద్దు. వాడు తినేశాడు. సరే కొన్ని కోర్సు 2-3 సార్లు చేయి, 3 సార్లు చేసిన తర్వాత మా మొన్నటి రాత్రి వాడికి ఒక కళ్ళలాగా మొత్తం దృశ్యం కనపడింది. పొద్దున పరిగెత్తుకొచ్చి నా 2 కాళ్ళు పట్టుకుని ఇది తీసేయండి అన్నాడు. ఎందుకని రా, ఇప్పుడు నా భారీగా ఉంటున్నది 2 జన్మల కింద మా తల్లిని తెలిసింది, దాంతో నేను చాలా ఇబ్బంది అయిపోయినాను, చాలా క్రైసిస్ అయిపోయాను, టెన్షన్ అయిపోయాను. మరి అథవా ఇన్ని వేల జన్మల్లో ఎవడో ఒకటి తల్లి ఉంటాడు, ఎవడో ఒకటి తల్లి ఉంటాడు, అవన్నీ నీకు తెలుసుకుంటే ఇప్పుడు చేసి వచ్చేదేముంది? కామక్రోధాలను జయించి వాడు నిర్గణంగా అన్ని చూడగలిగితే లక్ష్యం వాడికి కానీ వీళ్ళందరికీ ఎందుకు అథవాకి మళ్ళీ తీసేసాను. ఇంకోటి వచ్చి వాడు భార్య వాడు దెబ్బలు ఆడుకున్నాడు, మాస్తా పని చేస్తున్నాడు, నాకు ఈ సంసారం వద్దు గురుగారు, ఈ సంసారం వద్దు నమస్కారం పెట్టాడు. వీడి ఇంటికి వెళ్ళేప్పుడు వాడు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడే వాడు మళ్ళీ సాయంకాలం వచ్చి గురుగారు గురుగారు ఏమిటారు, అయ్యో డేంజర్ అండి, డేంజర్ ఏమి డేంజర్, మావిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. శుభం ఇంకేం నీకు కావాల్సింది వచ్చింది కదా, నేనేదో ఉద్రేకంలో అన్నాను కానీ అది అప్పుడే అయిపోతేటగా వేధవా, యోగం అంటే ఉద్రేకం అనుకున్నావా? గురువు అంటే ఏంటి? పరబ్రహ్మ స్వరూపం. నువ్వు ఏదనుకుంటే అది అప్పుడే ఇచ్చే చచ్చిపోతావు టపా. అందుకని చాలామందికి యోగం ఇవ్వకూడదు అప్పుడు నిశ్చయించుకున్నాను. అయితే రోజు వాడు వ్యథ కోరిక అడగడం, రేపు రిపేర్ మళ్ళీ చేయమంటారు. ఇదే పని మనకి.